హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో. వీడియోస్ పెట్టకైతే చాలా డేస్ అవుతుంది కదా, సో కొంచెం నాకైతే హెల్త్ అప్సెట్గా ఉంది, అందుకని వీడియోస్ అయితే అప్లోడ్ చేయలేకపోతున్నాను. మ్యాక్సిమం ట్రై చేస్తాను కంటిన్యూగా వీడియోస్ అయితే అప్లోడ్ చేయడానికి. అండ్ ఈరోజు వీడియోలో అయితే ఒక కస్టమర్ మనకి విజయవాడ నుంచి బ్లౌజెస్ పంపించారనమాట. ఒకటి మగ్గం వర్క్ బ్లౌజ్, అలాగే ఒక 4 ఏమో ఎంబ్రాయిడరీ బ్లౌజెస్ స్టిచ్ చేసి పంపించమని. అండ్ ఇక్కడ వచ్చేసి రెడ్ కలర్ది మొత్తం అంతా గోల్డ్ కలర్ కాంబినేషన్, అలాగే వైట్ పర్ల్స్ కాంబినేషన్తో అయితే ఇక్కడ స్టిచ్ చేయమన్నారనమాట. ఈ బ్లౌజెస్ అనేది ఇలా స్టిచ్ చేసుకోవడం వల్ల మనకి ఏంటంటే యూజ్ వేరే శారీస్ మీదకి కూడా ఈజీగా పేరప్ చేసుకోవచ్చు అనమాట. అంటే కాంట్రాస్ట్ అనేది మనం యూజ్ చేయకుండా మగ్గం వర్క్లో గోల్డ్ ఆర్ వైట్ పర్ల్స్తో కనుక మ్యాచ్ చేసుకొని స్టిచ్ చేసుకుంటే మనకి వేరే బ్లౌజెస్ మీదకి కూడా, సారీ, వేరే శారీస్ మీదకి కూడా ఈజీగా పేరప్ చేసేసుకోవచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి నేను ఫస్ట్ అయితే ఒక 2 లైన్స్ జరీ థ్రెడ్ వేసుకుని దాని తర్వాత మళ్ళీ ఒక లైన్ షుగర్ బీడ్స్ వేసుకున్నాను. దాని తర్వాత 4 mm బంచ్ బీడ్స్ అయితే యూజ్ చేసుకున్నాను. మ్యాక్సిమమ్ 3 mm ఆర్ 4 mm ఆర్ 2 mm అయితే సరిపోతుంది అనమాట. అంటే కొంచెం హెవీగా కనిపిస్తాయి, మరీ 1 mm అయితే అసలు కనిపించదు, ఎందుకంటే 1 mm మనకి షుగర్ బీడ్ సైజ్ వస్తుంది అనమాట. సో మ్యాక్సిమమ్ 2, 3, 4 ఈ ఎంఎంస్ అయితే మనకి కరెక్ట్గా సరిపోతుంది. అండ్ ఇక్కడ వచ్చేసి ఇది కూడా స్టిచ్ చేసేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక అవుట్లైన్ వచ్చేసి షుగర్ బీట్తో వేసేసుకుంటున్నాను. నన్ను ఎవరో ఒకరు అడిగారనమాట, మన సబ్స్క్రైబర్, అక్క జరీ థ్రెడ్ ప్రతి బ్లౌజ్కి కూడా ఎందుకు స్టార్టింగ్లో చైన్ స్టిచ్ లాగా వేసుకోవాలి అనేసి. ఇదేంటంటే మనకి బ్లౌజ్ అనేది స్టిచ్ చేసేసిన తర్వాత, అంటే వర్క్ కాదు, వర్క్ అయిపోయిన తర్వాత మనం స్టిచ్ చేసి వేసుకుంటాం కదా, సో అప్పుడు ఏమవుతుందంటే ఈ బీడ్స్ అనేవి కొంచెం వేలాడిపోయినట్టు, వంగిపోయినట్టు అలా అయిపోతూ ఉంటాయన్నమాట. ఇలా మనము జరీ అనేది వేసుకోవడం వల్ల స్టార్టింగ్లో స్టిఫ్గా ఉంటుంది, అలాగే నిలబడుతుంది అనమాట. సో అందుకనే మ్యాక్సిమం జరీ వేస్తాము. అందుకనే కాదు, అండ్ వేరేవి కూడా మనం అవుట్లైన్స్ వేస్తాం కదా, సో జరీ అవుట్లైన్ అనేది చాలా ఇంపార్టెంట్. మనకి లుక్ వచ్చేది ఈ అవుట్లైన్స్తోనే. అండ్ ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ ఒక వైట్ పర్ల్ బీడ్, అలాగే ఒక 3 షుగర్ బీడ్స్ తీసుకుని ఇలా ఒక లైన్ లాగా స్టిచ్ చేశాను. అండ్ దాని తర్వాత మిడిల్లో ఒక బంచ్ బీడ్ తీసుకొని అండ్ చుట్టూరు షుగర్ బీడ్స్ వేసేసి ఇది గుండా ఇలా లాక్ అయితే చేసేస్తున్నాను. సేమ్ ఇదే ప్యాటర్న్ మనకి నెక్ చుట్టూరు కంటిన్యూ అవుతుంది. ఇది చాలా అంటే చాలా సింపుల్లో అయిపోతుంది, అండ్ మనకి టైం కూడా ఎక్కువ టేకింగ్ అవ్వదు అనమాట. అండ్ దీనికి సంబంధించిన స్లీవ్ డిజైన్ కూడా నేను ఇంకొక వీడియోలో పోస్ట్ చేస్తాను. అండ్ ఇంకొకటి వచ్చేసి ఏంటంటే వాళ్ళకి నేను ఏమేమి ఎంబ్రాయిడరీ చేశాను, ఏమేమి స్టిచ్ చేశాను మొత్తం అదంతా కూడా ఒక వీడియోలో అయితే షేర్ చేస్తాను. అండ్ ఇదే విధంగా మొత్తం అంతా కూడా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. దీనికి ఏంటంటే పర్టికులర్గా మనము ఒక మార్కింగ్ చేసుకొని అలా స్టిచ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. కొంచెం మ్యాక్సిమం మనకి ఎక్కడ వరకు అయితే గ్యాప్ కనిపిస్తుంది, సో ఆ గ్యాప్ని ఫిల్ చేసుకుంటూ నెక్స్ట్ అనేది మనము స్టిచ్ చేసేసుకోవడమే అనమాట ఆ ప్యాటర్న్ అనేది. అండ్ ఇక్కడ వచ్చేసి కొన్ని బుటీస్ ఎక్కువ వేసామన్నమాట ఈ డిజైన్లో. బూటీస్ కొంచెం ఎక్కువ కావాలంటే నేను బూటీస్ కొంచెం ఎక్కువ వేసాను. మిడిల్లో ఒక బంచ్ బీడ్ పెట్టి దాని చుట్టూ షుగర్ బీడ్ స్టిచ్ చేసేసి దాని తర్వాత ఒక షుగర్ బీడ్, అలాగే వైట్ పర్ల్ బీడ్, మళ్ళీ షుగర్ బీడ్ వేసి అక్కడికి లాక్ చేసేసాము. అండ్ కింద కూడా సేమ్ అలా వేసుకొని అటు ఒక 2 షుగర్ బీడ్స్, ఇటు ఒక 2 షుగర్ బీడ్స్ వేసేసి ఇక్కడ లాక్ చేసేసుకోవడమే అనమాట. సో ఇదే ప్యాటర్న్లో మొత్తం అంతా అయితే స్టిచ్ చేసేసాను. బూటీస్ అయితే కొంచెం ఎక్కువ వేసుకొని ఇలా స్టిచ్ చేశాను అనమాట. సో దట్ మనకి ఏంటంటే లుకింగ్ కూడా చాలా బాగుంటుంది, చాలా గ్రాండ్గా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.